నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హత్యగురైన ప్రణయ్ మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రణయ్ అంతిమయాత్ర ఆశ్రునయానాల మధ్య కొనసాగుతుంది. ప్రణయ్ అంతిమయాత్రలో బంధువులతో పాటు దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఉక్రెయిన్ నుంచి మిర్యాలగూడ చేరుకున్న ప్రణయ్ తమ్ముడు అజయ్ కుమార్ తన అన్న మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా బోర్న విలపించారు. భర్తను పోగొట్టుకున్న వదిన అమృతం చూసి అజయ్ విలవిలలాడిపోయాడు. స్నేహితులు, బంధువులు, అభిమానులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రణయ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ప్రణయ్ అమర్రాహి అంటూ నినాదాలు చేస్తూ అంతిమయాత్ర సాగింది. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ రాముల్ నాయక్, గాయకుడు గోరెటి ఎంకన్న, ఎంఆర్పీఆర్ నిరసన మందకృష్ణ మాదిగ తదితరులు హాజరై ప్రణయ్ మృతదేహానికి నివాళులర్పించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఓ ప్రేమ జంట ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు. 6 నెలల కాపురం చిరకా గోరింకల్లా సాగింది. కానీ వారి కాపురాన్ని చూసిన వారికి కండ్లు మండాయి. ఏదేమైనా కానీ వారి కాపురంలో చిచ్చు పెట్టాలనుకున్నారు. అదే కాలయముడు రూపంలో అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ని కిరాతకంగా కిరాయి మూకలతో హత్య చేయించారు. ఒక్కసారిగా ఆ ప్రేమ బద్దలైంది. ఓ ప్రేమ జంటపై కాలం కన్నెర్రజేసింది. ప్రేయసి ఒకరు ఆర్తనాదాలు, ప్రియుడు నిర్జీవంగా చూసిన వారు. Thank you.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రణయ్ అంతిమయాత్ర అశ్రునయానాల మధ్య కొనసాగుతుంది. ప్రణయ్ అంతిమయాత్రలో బంధువులతో పాటు దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఉక్రెయిన్ నుంచి మిర్యాలగూడ చేరుకున్న ప్రణయ్ తమ్ముడు అజయ్ కుమార్ తన అన్న మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా బోరున విలపించాడు. భర్తను పోగొట్టుకున్న వదిన అమృతం చూసి అజయ్ విలవిలలాడిపోయాడు. స్నేహితులు, బంధువులు, అభిమానులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రణయ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ప్రణయ్ అమర్రాహి అంటూ నినాదాలు చేస్తూ అంతిమయాత్రలో సాగింది. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ రాములు నాయక్, గాయకుడు గోరెట్టి వెంకన్న, ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిగ తదితరులు హాజరై ప్రణయ్ మృతదేహానికి నివాళులర్పించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హత్య గురైన ప్రణయ్ మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రణయ్ అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య కొనసాగింది. ప్రణయ్ అంతిమయాత్రలో బంధువులతో పాటు దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఉక్రెయిన్ నుంచి మిర్యాలకు చేరుకున్న ప్రణయ్ తమ్ముడు అజయ్ కుమార్ తన అన్న మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా బోరున విలపించారు. భర్తను పోగొట్టుకున్న వదిన అమృతం చూసి అజయ్ విలవిలలాడిపోయాడు. ఇక స్నేహితులు, బంధువులు, అభిమానులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రణయ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ప్రణయ్ అమర్రాహి అంటూ నినాదాలు చేస్తూ అంతిమయాత్ర సాగింది. ఇక మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ రాములు నాయక్, గాయకుడు గోరెట్టి వెంకన్న, ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ తదితరులు హాజరై ప్రణయ్ మృతదేహానికి నివాళులర్పించారు. Come on.
For more updates, please subscribe 99TV Telugu.